అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు ఉన్న సుశాంత్ అంటే పరాజయాల్లో ఉన్నారు. సడన్ గా మీకు ఒక మంచి సినిమా వచ్చింది, మంచి హిట్ వచ్చింది, ప్రివ్యూ సినిమా చూపించారు. ప్రివ్యూ అయిపోయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ విన్న తర్వాత, మీరు పబ్లిక్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు, రెస్పాన్స్ విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అండి. అంటే నేను కొత్తగా ఏదైనా ట్రై చేస్తే నాకు ఇలా రెస్పాన్స్ వచ్చింది అంటే అంటే కొత్తగా ట్రై చేయాలి, అదే కరెక్ట్. అంటే నేను ఇండివిజువల్గా తీసుకునే డిసిషన్ ఇవాళ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేశారు. అంటే దే వాంటెడ్ మీ టు బీ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అండ్ ఇండివిజువలిస్టిక్, ఇలా కొత్త కథలు, ఫ్రెష్ ప్రెజెంటేషన్ అండ్ న్యూ ఏజ్గా చేయాలి అని చెప్పేసి. ఎస్పెషలీ వెన్ ఐ రెడ్ ద ఫీడ్బ్యాక్ ఆబ్వియస్లీ, అండ్ నాకు చాలామంది యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి చాలా బాగుంది, నువ్వు ఇలాంటి సినిమాలు చెయ్యి అని అంటే చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం అనేది రివ్యూస్ చదివినప్పుడు. రివ్యూస్ సినిమా గురించి చాలా పాజిటివ్ రాశారు, సేమ్ టైం ఇండివిజువల్గా నా పర్ఫార్మెన్స్ గురించి కూడా పాజిటివ్ రాశారు. సో నాకు యాక్టర్గాను అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్లోను ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అంటే మనం ఇండివిజువల్గా కొంచెం ఆడియన్స్కి దగ్గరగానే ఆలోచిస్తున్నాము, సో లెట్ అస్ గో ఫార్వర్డ్ అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అండ్ ఓవరాల్గా మూవీ చూస్తున్నంతసేపు అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏ సెంటర్ మూవీ, ఏ సెంటర్కి అట్రాక్ట్ అయితే చాలు మేము సేఫ్ అని డైరెక్టర్ గారు చెప్పినట్టు. ఇప్పుడు మీరేమో బీసీ సెంటర్లో చాలా పాపులర్, ఇప్పుడు మీ నుండి సినిమా వస్తుందంటే బీసీ సెంటర్ వాళ్ళు ఫైట్స్, ఐటమ్ సాంగ్, మంచి డాన్స్, రౌడీని బాగా చిత్త కొడతారనే ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడేమో కంప్లీట్ డిఫరెంట్ అర్జున్ క్యారెక్టర్, పబ్లిక్ రిసీవింగ్ ఎలా ఉంటుందో మీరు ముందే ఊహించారా? అలా చూస్తే దట్ ఆడియన్స్ ఆఫ్ మైన్ సాంగ్స్ నచ్చింది అది అంటే మేబీ, అలా చూస్తే దట్ వాజ్ అ రిస్క్ మేబీ, బట్ ఆ రిస్క్ని మినిమైజ్ చేయడానికి తక్కువ బడ్జెట్లో చేసాం. ఓకే, సో యూనో అందరినీ సాటిస్ఫై చేయలేమేమో, బట్ తక్కువ బడ్జెట్లో చేద్దాం, తక్కువ రోజుల్లో చేద్దాం, రిస్క్ ఎక్కువ. అంటే రిస్క్ అంటే యూనో ప్రొడ్యూసర్స్కి ఉండకూడదు, సేఫ్ సైడ్లోకి వెళ్ళిపో, సేఫ్ సైడ్ ఉండాలంటే తక్కువ బడ్జెట్లో చేయాలి. అండ్ ఎస్పెషలీ ఇది అందరినీ సాటిస్ఫై చేసే సినిమా కాదు అని అంటే డెఫినెట్గా లిమిటెడ్గా చేయాలి. సో దట్ ఈస్ వై మరీ భయపడలేదు. అండ్ మేబీ ఎస్ ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో, ఐ డోంట్ నో, బట్ ఎప్పుడో సార్ బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయాలి, ఒక కాంపౌండ్ నుండి ఒక సర్కిల్ నుండి బయట అయితే బ్రేక్ చేయాలి. మేబీ నెక్స్ట్ టైం ఇంకొంత ప్రిపేర్డ్గా ఉంటారేమో. ఓకే, అంటే యాక్చువల్గా నెక్స్ట్ టైం I want audience to keep guessing ante inga ela antade edo oka kottatana untanikaithe try chestanu, but oka pattern lo padipokunda prathi cinema ki edo oka freshness untundi ane I want to build that trust. సో నెక్స్ట్ సినిమా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే సినిమాలో చూపించినట్టుగా నాకు తెలిసి ఒక ఒరిజినల్ మీ రియాలిటీ ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టారు. ఎలా ఒక బ్యాచులర్ ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అది అమ్మ చెప్పడం ఒక క్యారెక్టర్. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇంట్లో కూడా అదే నడుస్తుందా? మా ఇంట్లో అంత ప్రెషర్ లేదండి, మామూలుగా ఇంట్లో నా ఫ్యామిలీ ఎప్పుడు అలా లేదు. మీకు కావాల్సినప్పుడు మీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకోండి, అయితే ఎప్పుడు ఫోర్స్ చేయరు. సో నా ఫ్రెండ్స్ చాలా మందికి ఉంది, నాకైతే లేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఏం చెప్పట్లేదు పెళ్లి చేసుకోరా అన్న? చేసుకోమంటారు కానీ ఇంట్లో అయితే ఫోర్స్ లేదు, నీకు నచ్చినప్పుడు చేసుకో అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక మంచి సక్సెస్ అందుకున్నారు, ఎక్స్పెరిమెంట్ చేశారు, మంచి సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ఎటువంటి టైప్, ఈ టైప్లోనే వెళ్తారు లేకపోతే ఇంకా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తారా? డెఫినెట్గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాలనుందండి, కాన్సెప్ట్ బేస్ చేయాలనుంది. బట్ ఇట్ డజన్ హ్యావ్ టు బీ ప్యూర్ లవ్ స్టోరీ అగైన్, మళ్ళీ ప్యూర్ లవ్ స్టోరీయే ఉండాలి అని అలా లేదు, బట్ అదే కొత్తదనం ఉండాలని ఐఎమ్ ట్రయింగ్ సేయింగ్ దట్ అది లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, లేకపోతే కామెడీ ఫిల్మ్ అవ్వచ్చు, ఏదన్నా కొంచెం నావెల్టీ ఉండేటట్టు. సో ఐఎమ్ ఓపెన్ లైక్ దట్.
విన్నాను, ఒకటి రెండు కథలు నచ్చినాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఐ హోప్ ఈ సినిమా కూడా ఎక్కువ డైరెక్టర్స్ రైటర్స్ చూసి ఓకే నాకు నేను సూట్ అవుతాను అనుకుంటే ఐ హోప్ దే కమ్ అప్ విత్ మోర్ స్టోరీస్. ఓకే, అంటే ఇప్పుడంటే ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు, వాట్ ఇఫ్ ఈ సినిమా కానీ పరాజయం చెందింది ఏంటి నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఐ డోంట్ నో అంటే మీరు ఈ సినిమా చేస్తుంటారు ఓకే, ఒక మంచి హోప్తోనే చేశారు ప్రేక్షకులు ఆదరిస్తారని, కానీ ఇంకో సైడ్ కూడా ఆలోచించి ఆటాడుకుందాంరా హోప్తో, అంటే ఫన్ ఫిల్మ్ కామెడీ ఎంజాయ్ చేస్తారు అనుకుని చేసాం, అది ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అవ్వలేదు. అప్పుడు మరి వాట్ నెక్స్ట్ అనుకుంది అనుకుంటేనే చీలాస్ వచ్చింది. అలాగే యూనో దెన్ వాట్ నెక్స్ట్ అని మళ్ళీ థింక్ చేసుకుని డ్రాయింగ్ బోర్డ్కి వెళ్ళటమే అంతే. ఓకే, అంతే. ఐ మీన్ సో మై థింగ్ ఇస్ ఆఫ్టర్ మై లాస్ట్ ఫిల్మ్ నేను డౌన్లో ఉన్నాను అనుకున్నప్పుడు యూనో ఐ పుట్ మై ఎఫర్ట్స్ అండ్ కేమ్ త్రూ విత్ చీలాసో. సో నాకు ఎక్కడో ఓకే మళ్ళీ మనం ఎఫర్ట్ పెట్టచ్చు, ఒక పాజిటివ్ వే కనిపించింది, మళ్ళీ ఎఫర్ట్ పెట్టచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా అంటే హిందీ అమ్మాయిని తీసుకున్నారు రోహిణి గారిని, అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ తెలుగు అమ్మాయిని కావాలని చెప్పారు, మరి ఎందుకని ఇక్కడ తెలుగు వాళ్ళని కాదని హిందీ అమ్మాయిని తీసుకున్నారు? అంటే డెఫినెట్గా ఆడిషన్ చేయడానికి వచ్చారు, ఆ స్క్రిప్ట్కి సూట్ అయ్యే అమ్మాయి దొరకలేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ తెలుగు అమ్మాయి కాదు, నాకు ఫస్ట్ టైం యాక్ట్ చేసే వాళ్ళు కావాలి, ఎందుకంటే స్ట్రేంజర్ లాగా రావాలి. సో ఇంతకు ముందు ఏం ఇమేజ్ ఉండకూడదు. సో తెలుగు అమ్మాయి కాదు, తెలుగు యాక్ట్రెసెస్ ఉన్నారు మనకి, బట్ కొత్తగా రావాలి. సో ఆ క్యారెక్టర్కి అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్, సో మేబీ మాకున్న టైంలో కొత్త అమ్మాయి తెలుగు అమ్మాయి ఆ క్యారెక్టర్ సూట్ అయ్యి బాగా యాక్ట్ చేసే అమ్మాయి మేబీ అన్నీ కలిసి ఆ షార్ట్ టైంలో జరగల. ఓకే, అంటే మీ అంటే సినిమాలో చూస్తున్నాము ఒక రియలిస్టిక్గా, ఒక రియల్గా లవర్ ఉంటే ఎలాగుంటారు, లవర్స్ ఉంటే ఎలాగుంటారని క్లియర్గా చూపించారు. అంటే నాకు తెలిసి మీ లైఫ్లో లవ్ స్టోరీ ఉండే ఉంటుంది, అందుకనే అంత రియలిస్టిక్గా నటించారేమో నేను అనుకుంటున్నాను. అసలు నాకు అసలు ఎప్పుడు పెళ్లి చూపులే జరగలేదు అలా అనుకుంటే. సో ఇట్ వాజ్ జస్ట్ ద స్క్రిప్ట్ నాకు, బట్ నాకు జరగకపోయినా నా ఫ్రెండ్స్కి జరిగినాయి, లేకపోతే అమ్మాయి రెగ్యులర్గా అబ్బాయిల లైఫ్ అమ్మాయిల లైఫ్లో జరిగాయి. సో డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్సెస్ తెలుసు నాకు పర్సనల్గా, జరగకపోయినా ఈ రెగ్యులర్గా ఇలా జరుగుతాయి పెళ్లి చూపుల్లో ఏ ఆక్వర్డ్నెస్ ఎలా ఉంటుంది అనేది ఐడియా అయితే ఉంది. సో నా రియల్ లైఫ్ నుంచి అయితే ఏమి లేదు. రియల్ లైఫ్లో కూడా మీరు పెళ్లి చూపులు డిఫరెంట్గానే అనుకుంటున్నారా, సినిమాలో లాగే అలా కూర్చోని? నేను అసలు అనుకోలేదు, వాళ్ళు ముందు ఏమనుకోలేదు, నేను పెళ్లి చూపులే అనుకోలేదు, నేను లవ్ అరేంజ్ అని కూడా అనుకోలేదు అసలు. ఓకే, సినిమా మొత్తం మీరు తీసి ప్రొజెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఇంకా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసింది మటుకు బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విహారీ గారు ఇచ్చిన మ్యూజిక్. అసలు మీరు స్టార్టింగ్లోనే అనుకున్నారా విహారీ గారు అయితే ఈ సినిమా కరెక్ట్ అని? ఐ థింక్ శేష్ అనుకున్నాండి, రాహుల్కి చెప్పాడు, ప్రశాంత్ విహారీ అని ఉన్నాం, వీఆర్ థింకింగ్ వేరే వేరే పేర్లు అనుకుంటాం. అప్పుడు రాహుల్ వచ్చి ప్రశాంత్ విహారీ అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడని నాకు ఇంకా తెలీదు, నేను సినిమాలు చూడలే వెళ్ళిపోయినా. అప్పుడు ప్రశాంత్ని కలవటానికి వెళ్ళాం, నేను రాహుల్ జశ్వంత్ కూడా వెళ్తే, అప్పుడు వెళ్ళిపోమాకే ట్రైలర్ చూసాం, ట్రైలర్ చూసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమీడియట్ కనెక్ట్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయి దాంట్లో వెళ్ళిపోమాకేలో పాటలు వినిపించారు. సో సినిమాగా మేబీ ఎంతమంది చూసారో నాకు తెలియదు, నేను చూడలా, బట్ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది విన్నప్పుడు డెఫినెట్గా రాహుల్ అనుకున్నాడు, ఈవెన్ వీ గాట్ కాన్ఫిడెన్స్ సేయింగ్ దట్ ఇది హీ కెన్ డూ జస్టిస్. ఎటొచ్చి మాకు ఒకటే ఏదన్నా డౌట్ ఉంటే సోలో సోలో సాంగ్కి ఎలా చేస్తాడు, ఓకే, బికాస్ దట్ ఇస్ వన్ థింగ్ స్లైట్లీ ఈ సినిమాకి కొంచెం వేరే మీటర్, సిచ్యువేషన్ బట్ వేరే మీటర్ అది ఎలా అని. సో బట్ రాహుల్ కూడా అన్నాడు లేదు, ఫస్ట్ ఆ సాంగ్ చేసేద్దాం, ఫస్ట్ ఆ సాంగ్ చేయమందాం చెప్పి. సో తను ఫస్ట్ చేసింది సోలో సోలో సాంగ్, అది అది మాకు బాగా నచ్చింది. సో అండ్
ఇట్లా మిగతాది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మెలోడియస్ మ్యూజిక్ చేసేస్తాడని మాకు ముందే వచ్చేసింది కాన్ఫిడెన్స్. సో ఇది చేసినప్పుడు అది డెఫినెట్గా చేయగలడు అని ఈవెంట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.